తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరవ రోజు బుధవారం ఉదయం 8 గంటలకు స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా భక్తజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు. త్రేతాయుగంలో రామభక్తునిగా భగవద్భక్తుల్లో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుమంతుడు. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు. అనంతరం ఉదయం 10:30 నుండి శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రాముల వారి ఉత్సవ మూర్తులకు స్నాపన తిరుమంజనం వేడుకగా వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. వాహన సేవలో తిరుమల పెద్దజీఆర్ స్వామి, చిన్నజీఆర్ స్వామి, డెప్యూటీఓలు గోవిందరాజన్, నాగరత్న, ఏఈఓ పార్థసారథి, సూపరింటెండెంట్ సోమశేఖర్, కంకణ భట్ట సీతారామాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి సురేష్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.